హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సకమృతం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఈరోజు మరొక మంచి రైస్ బౌల్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దాల్ మఖని, ఇంకా రైస్ అన్నమాట. ఈ రెసిపీ నాకు చాలా రోజుల క్రితమే తెలిసిన, నేను చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మినప్పప్పు ఉడకబెడితే జిగురులా వచ్చి టేస్ట్ వేరేలా ఉంటుందేమో అన్న భయంతో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. రీసెంట్గా హల్దీరామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రైస్ బౌల్ అనేది ట్రై చేశాను. అది చాలా టేస్టీగా ఉంది. సో ఒకసారి ఇది కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ముందు రోజు రాత్రే మినప్పప్పుని రాజ్మాని నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల మినప్పప్పుకి 1/2 గ్లాసు రాజ్మా చొప్పున నానబెట్టుకోవాలి. ఇవి రెండు కూడా ఖచ్చితంగా 8 నుంచి 12 గంటలు నానితేనే మనకి పప్పు అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇలా నానిన పప్పుని మనం కుక్కర్లో వేసుకొని అవి మునిగిన దాకా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాజ్మా పైన పొట్టు అనేది విడిగా వచ్చేసింది, అంత ఎక్కువసేపు నానింది. పప్పు బాయిల్ అయ్యేటప్పుడే దీనిలో మనం కొన్ని మసాలాస్ వేసుకోవాలి. అవేంటంటే 3-4 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, స్టార్ అనాసు, అవన్నీ కూడా వేసుకోవాలి. దీనిలోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలో పెద్ద యాలక్కాయ కూడా 1 వేసుకున్నాను. అలాగే కలర్ కోసము కొద్దిగా కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇది కారం ఏమీ ఉండదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే దీన్ని యాడ్ చేశాను. అంతటిని ఒకసారి కలిపి మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రాజ్మా అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, అది సాఫ్ట్గా ఉడకాలంటే ఆ మాత్రం విజిల్స్ అనేవి రావాలి. ఇలా విజిల్స్ వచ్చి ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత మనకి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇక్కడే మనకి మంచి వాసన వస్తుంది, అలాగే కలర్ టెక్స్చరు కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత దీనిలోని వాటర్ అనేది మొత్తం తీసేసి పప్పు గుత్తితో మనం నలుపుకోవాలి. అలా వాటర్ తీసే ముందే మనకి దీనిలో పెద్ద పెద్దగా ఉండే మసాలాలన్నీ కూడా వీలైనంత వరకు తీసేయాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పెద్ద యాలక్కాయ ఇలాంటివి మనకి కనిపించే మసాలాలన్నింటినీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ మసాలా దినుసుల్లో ఉండే ఎసెన్స్ అంతా కూడా మనకి పప్పుకు పట్టేస్తుంది కాబట్టి వాటిని తీసేసినా మనకి పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ ఏముండదు. ఒకసారి అంతటిని చెక్ చేసుకొని వాటర్ తీసేసుకొని పప్పు గుత్తితో దీన్ని సాఫ్ట్గా మెదుపుకోవాలి. దీన్ని మిక్సీ వేయొద్దు, జస్ట్ పప్పు గుత్తితో మాత్రమే మెదుపుకోండి. నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళ దగ్గర చెక్కతో చేసిన కవ్వన్ లాంటిది ఉంటుంది, దాంతో చాలాసేపు దీన్ని మెదుపుతారు. అలా చేసిన దాల్ మఖని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అదైతే మనం చేసుకోలేం కాబట్టి ఇప్పుడు నేను పొటాటో మ్యాషర్తో దీన్ని బాగా మెదుపుతున్నాను. అలా మెదిపే ముందే దీనిలోంచి వాటర్ అంతా తీసేస్తున్నాను. తర్వాత పప్పు అంతా కూడా మెత్తగా మెదిపేదాకా మనము పొటాటో మ్యాషర్తో నలుపుకోవాలి. పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు. ఇలా అంతా మెదిపేసుకున్న తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు, తర్వాత కన్సిస్టెన్సీ కాబట్టినంత వాడుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అందుకని పప్పు ఉడికేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. తర్వాత పప్పు కోసం 1 పెద్ద బాణలిని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో నెయ్యి వేసుకోవాలి. యాక్చువల్గా అయితే దీనిలో చాలా ఎక్కువగా వెన్న వేసుకోవాలి. నా దగ్గర వెన్న అవైలబుల్గా లేదు కాబట్టి దీనిలో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి చాలా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా కాగాల్సిన అవసరం లేదు, కొద్దిగా కాగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. కారం మాడిపోకుండా కలర్ మారకుండా చూసుకొని దీన్ని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. సన్నటి సెగ మీద ఫ్రై చేస్తే కారం కలర్ మారదు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన అనేది వదిలిపోతుంది. ఈ విధంగా నురుగు నురుగుగా వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత దీనిలో 3-4 ఎర్రటి టమాటోలని మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకోవాలి.
దీనికి మంచిగా ఎర్రగా పండిన టొమాటోలను యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైతే సన్నగా తరిగైనా వేసుకోవచ్చు, కానీ మిక్సీ వేసుకున్న ప్యూరీ అయితే టేస్ట్ బాగొస్తుంది. ఇలా దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేయించుకొని ఇందాక మనం మెదిపి పెట్టుకున్న రాజ్మా అలాగే మినప్పప్పు మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. పప్పుని టొమాటో పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనకి కావాల్సిన మసాలాస్ యాడ్ చేసుకోవాలి. పప్పు కొంచెం కుక్ అయ్యి మనకి బబుల్స్ అనేవి కనిపించిన తర్వాత మనం మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా వాడే మసాలాస్ దీనిలో కూడా వెళ్ళిపోతాయి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లోనే కొద్దిగా వాటర్ని వేసి అంతా ఒకసారి కలిపి దాన్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటే వాటినైనా యాడ్ చేసుకోవచ్చు, అవేవి లేకపోతే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా మరీ ఎక్కువగా వేసేసి పప్పు ఫ్లేవర్ని డామినేట్ అయ్యేటట్టు చేయకుండా చిటికెడు మాత్రమే వేసుకోవాలి. జస్ట్ వాసన కోసమే, అది పర్టికులర్గా దాని టేస్ట్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. చివరిగా దీనిలో ఒక చెంచా కసూరి మెతిని తీసుకొని చేతిలో వేసి బాగా కలిపి పొడిని మాత్రమే పప్పులో వేసి కలుపుకోవాలి. దీనిలో మనం వేసుకునే టొమాటోల వల్ల పప్పుకు మంచి కలరు, అలాగే కసూరి మెతి వల్ల మంచి ఫ్లేవరు యాడ్ అవుతాయి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసిన తర్వాత ఇది ఒక 10-15 మినిట్స్ స్టవ్ మీద పెట్టి సిమ్మర్ చేసుకోవాలి. అంటే దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ అంతటిని ఎవాపరేట్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఇది హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. పప్పుకి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ముద్దపప్పు కన్సిస్టెన్సీలో ఉండకూడదు, మీడియంగా ఉండాలి. పప్పుని బర్నర్ మార్చి ఇంకొక వైపు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీనిలో జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. అంతకుముందులో మసాలాస్ ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీనిలో నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. విజిల్స్ 3 వచ్చేటట్టు చూసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు పప్పు కూడా వాటర్ అంతా తగ్గించుకొని చిక్కబడుతుంది. చివరిగా దీనిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ పప్పుకు వస్తుంది. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి తీసేస్తే ఇంకా మనం రైస్తో పాటు సర్వ్ చేసుకోవడమే. రైస్ కూడా 3 విజిల్స్ వచ్చేసి రెడీ అయిపోయింది. ప్రెషర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత రైస్ని ఈ విధంగా అడుగు నుంచి ఫ్లప్ చేసుకోవాలి. జీలకర్ర అంతా అడుగున ఉండిపోతుంది కాబట్టి అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత ఇంకా సర్వింగ్ డిష్లో సర్వ్ చేసేసుకోవడము. ఈ రైస్ బౌల్స్ అన్నిటిలో కూడా మనం రైస్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో మనం తయారు చేసుకున్న కర్రీని కూడా తీసుకోవాలి. అలాగే రైస్ క్వాంటిటీ సగము, దాల్ మక్కనే క్వాంటిటీ సగము తీసుకోవాలి. అలా మనం సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి మరొక మంచి రైస్ బౌల్ అనేది రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ రైస్ బౌల్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
సాకామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.